మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్ విశాల్ ఒక్క నిమిషం ఆగమ్మా నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను విశాల్ గారు సార్ మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా అంటారు యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే నాకు ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది లేదు అదే చెప్తున్నాడు కదా మన ఇది ఎంత ఊరికే జస్ట్ ఫోర్ బట్ నిజంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు డైరెక్టర్ గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది పంతొమ్మిది సంవత్సరాల్లో ముప్పై నాలుగు సినిమాల్లో ముప్పై నాలుగు డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్ ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన ఒక డైలా నేను నిద్రపోయేదే తక్కువ దాంట్లో ఇప్పుడు ఆలోచనలను పక్కనే వచ్చి వాయిస్ రికార్డు ఒకరోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు పేపర్లో రైటింగ్ అలవాటు లేదు రాజా సార్ మ్యూజిక్ కానీ ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ హ్యాండ్జిమర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే అది నాకు గుర్తుంటుంది అది సీన్ మొత్తం గుర్తుంటుంది ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పకూడదు ఏప్రిల్ ట్వంటీ సిక్స్ తర్వాత కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి ఒక రోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒక రోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి రా వచ్చిన రూమ్ కి రారు సడన్ గా రోజు అమ్మ నాన్న వచ్చారు వీడేంది నాలుగు రోజుల నుంచి తిండి లేకుండా బయట పైన పంపించమని చెప్తున్నాడు పై ఏం చేస్తారని చూద్దాం అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ సిక్స్టీ అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటే చూసి భయపడిపోయారు వీడు మెంటల్ అయిపోయాడన్ అది గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకున్నా ఎందుకు వచ్చారు ఇప్పుడు లేదు అది తీసేస్తాను అదేం ప్రాబ్లం లేదు మా అది ఊరికే ఒక అది నా ఐ కాన్ టెల్ దెమ్ నో ద ప్రాసెస్ బట్ యా ద లెటర్స్కోప్ చాలా ఉన్నాయి బాధ్యత ఇట్స్ ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ అస్ అ డైరెక్టర్ సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయి సంబంధించిన ఒక విషయం అండి నయన్ కాదు ఒక పెళ్లి అంటే ఒకసారి మామూలు విషయం కాదు ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగ ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టు అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నాను ఫోన్ పెట్టు మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నేను డిటెక్టివ్ వర్క్ లో ఫోన్ పెట్టుంటే నాలుగు సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీడిని ఎందుకు రా చేసుకున్నావు అనవసరంగా అని నాకు టైం ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి నేను కరెక్ట్గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను ఐ టు గివ్ గివ్ ఇంపార్టెన్స్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ దట్ బట్ ద లైక్ రిలేషన్షిప్ అనేది టూ హ్యాండ్స్ క్లాప్ క్లాప్ ఒక ఒక చేయి రెండు చేతులతో చేయాలి అయ్యో అరేంజ్ లవ్ అండి మీరు విశాల్ గారు నమ్మకం లేదు విశాల్ గారు నమ్మకం లేదండి లవ్ విశాల్ గారు కంగ్రాట్స్ అండి టూ థౌసండ్ ఫోర్ నన్ను వరకు ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ కెరీర్ యాజ్ ఎ హీరోగా చెల్లం చెల్లమ్మ టూ రత్నం సో ఈ థర్టీ ఫైవ్ ఫిల్మ్స్ లో ఫాస్టెస్ట్ మేకింగ్ ఫిల్మ్ రత్నం అనుకుంటా చాలా తక్కువ టైంలో లో ఫీల్ చేశారు కదా సో మేకింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమా షూట్ జరుగుతున్నాయి ఎక్కువగా టైం తీసుకున్నారు మీరు తిప్పువరణ కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు కానీ ఇంత త్వర కంప్లీట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో క్వాలిటీ వైస్ ఎలా మెయింటైన్ చేశారు సార్ ఓకే ఒక విషయం చెప్తున్నాను గ్లాడేట ఒక సినిమా చూసారా ఇంగ్లీష్ సినిమా ఎన్ని రోజులు అనుకుంటున్నారు షూటింగ్ డెబ్బై రెండు రోజులు గ్లాడియేటర్ అనే సినిమా డెబ్బై రెండు రోజులు షూటింగ్ నేను మిగతా డైరెక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నా దయచేసి వాళ్ళు తప్పగా అనుకోమాక ఒక్కొక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ మే మేకింగ్ ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ముఖ్యం అండి మీరు ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ గా ఒక సంవత్సరం కూడా తీసుకుంటాను నేను తొమ్మిది నెలలు కాదు పది నెలల పైనే తీసుకున్నాను ప్రీ ప్రొడక్షన్ ఒక సంవత్సరం ముందు ఆ జానర్ లోపల దిగాలని ఒక సంవత్సరం నాకు తొమ్మిది నెలలు పడింది ఎందుకు ఆ నెలలు మళ్ళీ ఇరవై రోజులు లొకేషన్ రెక్కి వెళ్ళడం ఇదంతా ఎందుకంటే మనం క్లారిటీతో ఉండాలి ఇప్పుడు ఈ సినిమాకి డిటెక్ట్ ఇప్పుడే చెప్పాలా సరే నేనే ఎడిటర్ ఆ సినిమాకి ఎడిటింగ్ కూడా నేనే ఎడిటర్ కూడా నేనే ఆ సినిమాకి ఇప్పుడు నాకు తెలుసు ఈ లొకేషన్ చూసినప్పుడే నేను పక్కన పెట్టుకుని నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఈడు కావాలి నాకు మొత్తం తొమ్మిది చోట్లే నాకు కరెక్ట్గా ఐదు గంటలు పర్మిషన్ కావాలి అది ఏమి కావాలి నాకు చెప్పండి అని చెప్పి నాకు తెలిసింది నేను నేర్చుకుంది నేను చేస్తున్నాను సో ఆ క్లారిటీ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ వల్ల ఇది తగ్గదు క్వాలిటీ తగ్గదు మనం చేసే విషయం వచ్చి సూటిగా మనం చేసి ఫినిష్ చేసుకుంటాం రెండు వందల రోజు కూడా నేను షూట్ చేశాను వాడు వీడియోస్ రెండు వందల ముప్పై రోజులు మెల్లగా పెట్టుకుని ఆరు షార్ట్ల పైన వాంతులు వస్తాయి నాకు రోజు మైగ్రేన్ వస్తాయి ఏడుస్తాను వెళ్ళరా ఎల్లుండి చెప్తారు డైరెక్టర్